वेलकम टू टी5 न्यूज़, दिस इज रमेश्री। ई रोज वार्तल्लो विशेषालु। राजी मार्गमे राजमार्गम अन्न तरहालो पेंडिंग्लो उन्न केसुलु लोक अदालत द्वारा परिष्करिंचुकोवच्चनी वरंगल जिल्ला इंचार्ज जड्जि विजय कुमार तेलिपारु। जिल्ला कोर्टुलो जरिगिन मीडिया समावेशंलो जड्जि मात्लाडुतू ई नेल 10व तेदीन वरंगल, महबूबाबाद, भूपालपल्ली, मुलुगु, परकाल, तोर्रूर कोर्टुलो निर्वहिंच तलपेट्टिनटुवंटि लोक अदालत्लो क्रिमिनल, ल्यांड, बैंक रिकवरी, फ्री लिटिगेशन संबंधित केसुलनु राजी द्वारा परिष्करिंचुकोवच्चनि ई लोक अदालत अंदरिकी न्यायं जरिगे विधंगा उंटुंदनि कक्षिदारुलु ई अवकाशान्नि सद्विनियोगं चेसुकोवालनि तेलिपारु। ఈ నెల 10వ తారీఖు నాడు శనివారం జాతీయ లోక్ అదాలత్ను జిల్లా కోర్టు మరియు ఇతర మండలాల్లో అంటే నర్సంపేట, ములుగు, మాబాద్, జనగాం, పర్కాల, తురూర్ అండ్ భూపాలపల్లిలో నిర్వహించబడుతుంది। ఈ లోక్ అదాలత్లో రాజీ పడదవ గారిని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, అలాగే వివాహ సంబంధమైన తగాదా కేసులు, బ్యాంక్ మ్యాటర్స్, చిట్ ఫండ్ కేసులు, ఎక్సైజ్ కేసెస్, ప్రీ లిటిగేషన్ మ్యాటర్స్ కూడా సెటిల్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము। కాబట్టి మీ ద్వారా తెలియజేసేది ఏమంటే ఈ లోక్ అదాలత్లో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి ఉన్న ఈ లీగల్ మ్యాటర్స్ ని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము। ఈ దీనివల్ల ఏమంటే అందరికీ తెలిసిందే లోక్ అదాలత్లో ఒకవేళ మ్యాటర్ సెటిల్ అయితే గనుక అది ఈక్వివలెంట్ టు ఏ డిగ్రీ, సివిల్ కోర్ట్ డిగ్రీ, అప్పీల్ ఉండదు। స్టేషన్ ఘన్పూర్ పోలీసులు నూతనంగా ప్రజల భాగస్వామ్యంతో నెలకొల్పిన 160 సీసీ కెమెరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ పి ప్రమోద్ కుమార్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని పేర్కొంటూ శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు। సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నేరస్తులను త్వరితగతిన గుర్తించవచ్చు అని తెలిపారు। నేరస్తుడికి శిక్ష పడడానికి సీసీ కెమెరాలు ప్రధాన సాక్ష్యమని తెలిపారు। త్వరలో వరంగల్ నగరంతో పాటు ఘన్పూర్ పట్టణంలోని వరంగల్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల కట్టడితో పాటు నేరస్తులను గుర్తించడం కొరకు కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, ఘన్పూర్ పట్టణ వ్యాపారస్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు। ఏదో డబ్బులు ఇచ్చి మార్చుకోవచ్చు, లేకపోతే ఇంకేదో చూపెట్టి ఆశ చూపెట్టి వాళ్ళని మార్చుకోగలుగుతాం, కానీ ఈ కెమెరాస్ క్యాప్చర్ చేసింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రికార్డ్ అయి ఉంటుంది। అదంతా తీసుకొని వచ్చి మనం ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో డెఫినెట్గా కన్విక్షన్ అన్నది దొరుకుతుంది। ఇంకో నేరస్తుడు ఎప్పుడు ధైర్యం చేయడు మళ్ళీ ఇంకో అఫెన్స్ చేయాలని। సో దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నది, పబ్లిక్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసిన మా ఇన్స్పెక్టర్ ఎస్ఐ తర్వాత పోలీస్ స్టేషన్ సిబ్బందికి కూడా నేను అభినందనలు తెలుపుకున్నాను। ఎందుకంటే వాళ్ళు దీంట్లో ఎంత కృషి చేశారు అన్నది క్లియర్గా అర్థమైపోతుంది। ఇంకా మీ అందరినీ మోటివేట్ చేయడం విలేజెస్ని, తర్వాత ఇది పెట్టించడము, దీన్ని ఆపరేషన్లో వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మానిటర్ చేయడము, ఇది కూడా ఒక పెద్ద పనే ఇది, దాన్ని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉండాలి। అప్పుడే మనం ఏమంటే ఇమ్మీడియట్గా దాని అఫెన్స్ జరిగిందే వితిన్ ఫ్యూ అవర్స్ పట్టుకోగలుగుతాం। ఇప్పుడు చాలా అఫెన్సెస్ కూడా సీరియస్ అఫెన్సెస్ ఏవైతే ఈ మధ్యలో జరిగినాయో, సెన్సేషనల్ అఫెన్సెస్, మీరు ఇక్కడ కూడా తీసుకోండి, రీసెంట్గా జరిగిన ఒక మర్డర్ కేసు, 2-3 మర్డర్ కేసెస్ ఉన్నాయి, మర్డర్ కేసెస్ 24 గంటలలో వాళ్ళని పట్టుకోగలిగినాము। ప్రతి విలేజ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదైనా చిన్నది వచ్చినా కానీ ఏమైనా డ్యామేజ్ అయితే ఇమీడియట్గా దాన్ని చేయించుకుంటే మనకు పనికొచ్చేటట్టు ఉంటుంది, లేకుంటే మళ్ళీ అది పెట్టి కూడా మనం వేస్ట్ అన్నమాట। బోడ సునీల్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వం కారణమంటూ రాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు। ప్రభుత్వం విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ కు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ విడుదల కాలేదని, తక్షణమే యూనివర్సిటీల్లో వీసీలను నియమించాలని, బడ్జెట్లో విద్యారంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి టీఎస్పీఎస్సీలో కూడా ఈరోజు ఒక్కడే సభ్యుడు మిగిలాడు, 12 మంది సభ్యులకు కానీ ఒక్క సభ్యుడితో ఈరోజు టీఎస్పీఎస్సీ నడుస్తుంది, ఆ సభ్యుడే ఈరోజు చైర్మన్ గా దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి టీఎస్పీఎస్సీలోనే
ఉద్యమ కేంద్రాలుగా తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పనిచేసినటువంటి యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, రాష్ట్రంలో మిగిలి ఉన్న అన్ని యూనివర్సిటీలకు ఇప్పటికీ బీసీలు లేకపోవడం, దాదాపు 1800కు పైగా బోధనా బోధనేతర సిబ్బంది ఖాళీగా ఉండడంతో యూనివర్సిటీలన్నీ నిర్వీర్యమైపోయి నీరుగారిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. వైద్య రంగానికి సంబంధించినటువంటి హాస్పిటల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వ యూనివర్సిటీలు అనేటువంటి ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, పాలకొండ యూనివర్సిటీలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనం దేశంలో ఒక ప్రత్యేక పోరాట పటిమతో ఆత్మస్థైర్యంతో మనందరం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఈ విద్యార్థుల యొక్క నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు బాధాకరం. కేంద్ర మెడల వంచి తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ విద్యార్థులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ నిరంకుశ పాలనకు ఆయన యొక్క మెడల వంచి ఉద్యోగాలు ఏ విధంగా సాధించుకోవచ్చు అనేది మనందరికీ ఆ ఉద్యమ పటిమ ఉంది, ఆ యొక్క పోరాట స్థైర్యం ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, మనోధైర్యం కోల్పోవద్దు. కేసీఆర్ మెడల్ వంచి ప్రగతి భవన్, అదేవిధంగా తన ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొట్టి మనందరం ఉద్యోగాలు సాధించుకున్నాం. ములుగు కలెక్టరేట్లో సమీక్షా సమావేశానికి హాజరయ్యే ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జయశంకర్. భూపాల్పల్లి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఆర్ఓఎఫ్ఆర్లపై రెండు జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ లాభదాయకంగా ఉండే పంటలు వేయాలని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. యాసంగి వరి ధాన్యం మొదటి నుండి చివరి వరకు ప్రతి గింజా కొనాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. పోడుభూముల జోలికి వెళ్లొద్దు అని ఫారెస్ట్ అధికారులకు తెలుపుతూ రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దని ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అవగాహన చేసుకుంటే సంటలు పెంచండి, ముచ్చుకోపోతే మీరు ఇబ్బంది పడకుండా. రవీంద్రరావు గారు కూడా వచ్చారు, సూపరింటెండెంట్ వారి విషయం చేసేకాడికి వారు చేస్తారు. ఇక్కడ అవుతా ఏకేపీ సెంట్రల్ వారు చేయించండి, ఏపీ చైర్మన్ గారు వచ్చారు, వారు చేసేది చేస్తారు. ఇంకా మీరు ఇంకా ఎంత బెస్ట్ అంత పెంచుకునే ఏర్పాటు చేయండి. సభలు లేవు, సమావేశాలు లేవు, బహిరంగ సభలు లేవు, బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున చేయొద్దు, ఫంక్షనల్స్ కూడా లిమిటెడ్గా చేయాలి. ఇవన్నీ కూడా కొద్దిగా పోలీసులను కలెక్టర్ గారు కోఆర్డినేషన్ చేసుకొని మీరు అన్ని చూసుకోవాలి. ఫైన్ కూడా వేసే ఏర్పాటు చేయండి, భయం రావాలి. మాస్క్ పెట్టుకోకుంటే తిరిగే ప్రయత్నం ఎవ్వరు కూడా చేయొద్దు, అది స్ట్రిక్ట్గా చేయాలి. దాదాపు సుమారు 60 కోట్ల రూపాయలు మనం చెల్లించాము, ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా గుర్తు చేశారు. అలాగే పాలెంవాగు ఇంత ఖర్చు పెట్టి 4-5 కోట్ల గ్యాప్ కోసం మనం నీళ్ళు ఇవ్వకుండా 5-6 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పాలెంవాగు కూడా ఇన్కంప్లీట్ ఉంది. మనం ఆ రోజు కూడా అనుకున్నాం దానికి కొంతే ఉంది కాబట్టి మీరు అది రెడీ చేసి ఇవ్వండి, మేము తెచ్చుకుంటామని చెప్పాము. అలాగే చాలామంది ప్రజాప్రతినిధులు ములుగు నియోజకవర్గానికి సంబంధించి, ములుగు జిల్లాకు సంబంధించి గ్యాప్ ఆయకట్టు ఎక్కడ ఉంది, దేని ద్వారా ఇచ్చేస్తే నీళ్ళు వస్తాయి, వాళ్ళ ఆఖరి ఆయకట్టుకు నీరు పోతుంది అనేది సూచనలు ఇచ్చారు ఆ రోజు. మీరు అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం మనం. చేపలు అమ్ముకోవడానికి ఐస్ వాహనాలను, స్టాల్స్ను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ కవిత, ములుగు భూపాల్పల్లి జిల్లాల కలెక్టర్లు, ఎంపీటీసీలు, డీపీఓలు, అగ్రికల్చర్ ఏడీలు, ఫారెస్ట్ అధికారులు హాజరయ్యారు. ఆగు.
వరుసగా 5 రోజుల సెలవు తర్వాత వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన ఎండుమిర్చి. అదృష్టవశాత్తు మంచి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవాళీ మిర్చికి 20,500, తేజ రకానికి 14,600, వండర్ హాట్ రకానికి 16,600. ఈ సంవత్సరం అన్ని రకాల మిర్చికి మంచి ధర వచ్చిందని చైర్మన్ చింతం సదానందం తెలిపారు. మీరు నేల మీద ఆరబెట్టకుండా టార్పాలిన్ అని బ్లాక్ షీట్లో ఆరబెడితే ఎటువంటి మచ్చ రాకుండా ఉంటుంది. మరి దానివల్ల కూడా మనకు మార్కెట్ తీసుకొస్తే హై రేట్ వస్తుంది. అదేవిధంగా గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తాలుగా కానీ ఏ కాయ కానీ మంచిగాలో కలిస్తే అది తాలుగా కింద తక్కువ రేటు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మార్కెట్ తీసుకొచ్చేటప్పుడు గ్రేడింగ్ తీసుకోవాల్సిన విజ్ఞాపం చేస్తున్నాం. మీరు మార్కెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సరైన రేట్ రాంతో మీరు ఇక్కడ మన మా ప్రాంతంలో 25 కోల్డ్ స్టోర్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20 లక్షల బస్సులు పట్టే కెపాసిటీ గల కోల్డ్ స్టోర్లు ఇక్కడ ఉన్నాయి. రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీకైతే సరైన ధర రానప్పుడు, మీకు గిట్టుబాటు ధర రానప్పుడు మీరు ఆ కోల్డ్ స్టోర్లో పెట్టుకుంటే ఆ దాని మీద 2 లక్షల వరకు మీకు వడ్డీ రుణం 6 నెలల వరకు ఇచ్చే సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మా సిబ్బంది కూడా యార్డ్లో రైతులకు తీసుకొచ్చిన తర్వాత అన్ని రకాల రక్షణ కానీ అన్ని రకాల ఇబ్బంది లేకుండా ఇక్కడ రైతులు చూస్తున్నాం. వాటర్ కానీ ఇతర సౌకర్యాలు కానీ అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితులు కూడా గ్రామాలకు వచ్చే వ్యాపారాలు అంటే గ్రామాలకు వచ్చే లైసెన్స్ లేని వ్యాపారాల ద్వారా మీరు అమ్మద్దని విజ్ఞాపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ ఉండదు. లైసెన్స్ లేకుండా మీద వ్యాపారం ఇచ్చి కొని వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వకుండా పోయే అవకాశం ఉంది. దాని మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గ్రామాలకు వచ్చే వ్యాపార లైసెన్స్ లేని వ్యాపారాల దగ్గర అమ్మదాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ 51 డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రావు పద్మ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడమే మా ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల త్యాగాల ఫలితంగానే పార్టీ శక్తివంతంగా తయారైందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం పాలన కొనసాగిస్తుందని, రాబోయే వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పార్టీ 2 స్థానాలు ఎంపీ నుండి ఈరోజు 303 స్థానాల వరకు ఎదిగి సొంతగా కేంద్రంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. అంటే ఇలా కార్యకర్తల కృషితోని ఏదైతే కల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని, అదేవిధంగా ఒక బీసీ నాయకుడు నరేంద్ర మోడీ గారు నిజాయితీగా ఇవాళ అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ ప్రతి పనిని కూడా రోజులో 18 గంటల పాటు పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ప్రతి నిత్యం కష్టం చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి ఇవాళ ఆకాంక్ష ఉన్నది. ఆ దిశలో మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా కష్టపడాలి. అదేవిధంగా రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానం గెలిచి కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసే దిశలో ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసి పనిచేసి ఈరోజు అభివృద్ధిలో దిశలో పనిచేయాలని నేను ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటా ఉన్నా, అదే విధంగా పనిచేయాలని కూడా కోరుకుంటూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 51 డివిజన్లో అందరు కార్యకర్తలు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలైనటువంటి రావు పద్మ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా నడిచింది. రాబోయే కాలంలో ఈ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరేయడానికి ఇదే పెద్ద తర్కాణము. ఎందుకు అంటావా, ఈ కార్యక్రమానికి దాదాపు చాలా మంది కార్యకర్తలు విచేయడం జరిగింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్కులు లేకుండా కోర్టు లోపలికి ఎవరికీ ప్రవేశం ఉండదని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే బాధితులు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని, లేని ఎడల వారిపై చర్యలు తీసుకుంటామని కోర్టు కార్యదర్శి మహేష్ నాథ్ తెలిపారు.
రావాలంటే కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. వితౌట్ మాస్క్ దేర్ ఇస్ నో ఎంట్రీ. ఈ నిబంధన మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది డిస్ట్రిక్ట్ కోర్టులో. మా స్పోర్ట్స్ స్టాఫ్ కూడా మాస్క్ లేని వాళ్ళకి ఎవరు కూడా ప్రవేశం కల్పించారు. సో నో మాస్క్ నో ఎంట్రీ ఇది కోర్టు మ్యాచెస్. అందరి కక్షిదారులందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తుంది. కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో 120 మంది ఆటో డ్రైవర్లకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను ఆటో డ్రైవర్స్ గౌరవ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి అరవింద్రావు ఇప్పించారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు ఆటో డ్రైవర్లకు అనేక రాయితీలు ఇచ్చిందని, దీనిలో భాగంగానే ఆటో డ్రైవర్లకు లేబర్ కార్డు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, గ్రామ పెద్దలు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. చనిపోయేది ఉంటే మరి 6 లక్షల రూపాయలు బీమా సౌకర్యం, వికలాంగత్వము పర్మనెంట్ అయితే దాదాపు 4 లక్షల రూపాయలు, అదేవిధంగా హాస్పిటల్కి అయ్యే ఖర్చులు, బిడ్డ పెళ్లి చేస్తే దాదాపు 30,000 రూపాయలు, అనేక రకాలుగా పిల్లల చదువుల కోసము అనేక రకాలుగా ఈ లేబర్ కార్డు ఉండడం వల్ల అన్ని రకాల కవర్ అవడం జరుగుతుంది. ఇది ఒక ఆటో డ్రైవర్లకే, ఆటో వర్కర్స్ మాత్రమే కాకుండా ఉపాధి హామీ కూలి పనిచేసే ఉపాధి కూలీలకు కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా ఇది వర్తిస్తుంది. దీని మీద పూర్తి అవగాహన ఉండేది ఉంటే తప్పకుండా అందరికీ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అరవింద్ ఈ ఊరు బిడ్డ, మరి ఎక్కడో అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఉన్న ఊరును, మరి కన్న తల్లిని, పాత స్నేహితులను మర్చిపోకుండా తనకు తోచినంత తన స్నేహితుల ద్వారా ఇక్కడ మంచి చెడు తెలుసుకుని ఎప్పటికప్పుడు మరి సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, దాదాపు 150 మందికి సంబంధించిన ప్రీమియం మొత్తం కూడా మరి అరవింద్ కట్టి ఈరోజు 150 మంది ఆటో డ్రైవర్లకు వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టి వారిని ఆదుకోవడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా మరి అభినందిస్తూ, మరి వారు ఏ లక్ష్యం కోసం అయితే ఇచ్చిందో సో ఆ లక్ష్యం నెరవేరే విధంగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా రాంపూర్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత కాస్త ఆలస్యమైనప్పటికీ అనుకున్న దానికంటే గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా రేపు కార్పొరేటర్పై మన రాంపూర్ పరిధిలో మరి రేపు ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ వచ్చింటే తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయడం ఖాయం. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా గ్రామాల్లో లాక్డౌన్ విధించుకుంటున్నారు. కాజీపేట మండలం కడిపికొండలో నేటి నుండి వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ఇప్పటికే 72 మందికి గ్రామంలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఊర్లో డప్పు చాటింపు చేస్తూ గ్రామంలో అందరూ సహకరించాలని, అప్పుడే కరోనాను జయించవచ్చు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏటూ నాగారం మండల కేంద్రంలో గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు సబ్ డివిజన్ పోలీసులు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ గౌస్ ఆలం, సిఆర్పీఎఫ్ స్పెషల్ పార్టీ పోలీసులు సంయుక్తంగా కలిసి వాహనదారులకు హెల్మెట్లు ధరించాలని, కరోనా నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు.
అదే విధంగా ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన వీర జవాన్లకు పోలీసులు 2 నిమిషాలు మౌనం పాటించారు. వెహికల్ మిల్తా హై జిస్కా డాక్యుమెంటేషన్ ప్రాపర్ నహీ హై, యా సస్పిషియస్ వెహికల్ హై జో స్టోలెన్ భీ హో సక్తా హై, ఉస్కో కస్టడీ మే లేకే ఉస్కా డాక్యుమెంటేషన్ వెరిఫై కర్నా హై. కుచ్ భీ ఇల్లీగల్ యాక్టివిటీ హో రహా హై, ఇల్లీగల్ ఐటమ్స్ కుచ్ భీ, లికర్, ఇల్లీగల్ లికర్, ఇల్లీగల్ గుట్కా యా ఆర్ కుచ్ ఐటమ్, ఉస్కో చెక్ కర్నా హై. ఆర్ ఇన్ జనరల్ ఏటూ నగరం కి ప్రజా సే బాత్ కర్నా, ఉన్కే ప్రాబ్లమ్ కో సమజ్నా. తో ఆజ్ సర్చ్ ఆపరేషన్ కే బాద్ ఏటూ నగరం కి ప్రజా కే సాథ్ ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ లో చాలా మంది ఈ ప్రాబ్లం గురించి చెప్పారు. ఇక్కడ మెయిన్ రోడ్ లో పార్కింగ్ ప్రాబ్లం ఉంది, పార్కింగ్ కి వజే సే ట్రాఫిక్ జామ్ హోతా హై, యహాన్ పే బెల్ట్ షాప్ కా ప్రాబ్లం హై, డస్ట్ జ్యాదా హై, ఉస్కా ఉస్సే హెల్త్ ప్రాబ్లం హో రహా హై, ఉస్కా ప్రాబ్లం హై. టూ వీలర్స్ వగేరా లోగ్ జ్యాదా తేజ్ చలా రహే హై, నైట్ పెట్రోలింగ్ కి జరూరత్ హై. ఈ సారే ప్రాబ్లమ్ హమ్నే సునే ఔర్ ఇస్పే జల్దీ యాక్షన్ లియా జాయేగా, విల్ డిస్కస్ విత్ అవర్ టీమ్ ఔర్ ఇస్మే జల్దీ యాక్షన్ లియా జాయేగా. ఏటూ నగరం మే సారే జనతా సే ఏక్ రిక్వెస్ట్ భీ కీ మేనే మీటింగ్ మే కి యహాన్ పే జితనే భీ ఘర్ హై ఆప్ లోగ్ బినా వెరిఫై కీజియే, బినా వెరిఫై కియే కిసీ కో రెంట్ పే ఘర్ మత్ దీజియే, ఉస్కా ఐడెంటిటీ వెరిఫై కీజియే. ఆల్రెడీ సీఐ ఏటూ నగరం చెప్పారు, ఆప్కో కుచ్ భీ డౌట్ హై ఏక్ బార్ పోలీస్ స్టేషన్ మే లేకర్ ఆయియే, హమ్ ఉన్కా ఎంటిసిడెంట్ యా బ్యాక్గ్రౌండ్ చెక్ కర్తే. తో బినా వెరిఫై కీజియే మత్ దీజియే, వో అంజాన్ వ్యక్తి కోయి భీ హో సక్తా హై, ఆతంకవాదీ హో సక్తా హై, నక్సల్ హో సక్తా హై, కోయి భీ హో సక్తా హై, ఇస్కీ వజే సే బాద్ మే ఆప్కో పరేషానీ హోగీ, తో యే ఆప్ చీజ్ మత్ కీజియే. ఆల్రెడీ వి ఆర్ ఆన్ హై అలర్ట్. అది టూ డేస్ ముందు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఛత్తీస్గఢ్ బీజాపూర్ డిస్ట్రిక్ట్ లో, హమారే 22 జవాన్ షహీద్ హోగే, వీరగతి కో ప్రాప్త్ హోగే, ఉన్కీ వీరతా కో మే నమన్ కర్తా హూం. ఉస్కే లియే ఉన్కే లియే 2 మినిట్ కా యహాన్ పే సబ్నే మౌన్ భీ రఖా, ఉస్కీ వజే సే యహాన్ పే తెలంగాణా ఛత్తీస్గఢ్ బార్డర్ మే హై అలర్ట్ పే హై, జగహ జగహ పే వేరీ వేరీ ప్లేసెస్ లో వెహికల్ చెకింగ్ చల్ రహా హై. ఔర్ పార్టీ హమారీ పోలీస్ పార్టీ రెగ్యులర్లీ బార్డర్ ఏరియాస్ మే డీప్ ఫారెస్ట్ ఏరియా మే కూంబింగ్ ఆపరేషన్ ఏరియా డొమినేషన్ ఆపరేషన్ కర్ రహీ హై. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. క్షేత్రస్థాయిలో డివిజన్ల వారీగా బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బల్దియా సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు మహిళా ఓటర్ల జాబితాపై సర్వే చేస్తున్నారు. నగరపాలక సంస్థ సర్కిల్ బండిసి ఓటర్ల వివరాలు రేపు ముగిసిన అనంతరం రిజర్వేషన్లు ఖరారు చేస్తామని డీసీ జోనా తెలిపారు. ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేస్తూ మేము ఓవర్ ఓటర్లను అన్ని గుర్తిస్తూ ఎస్సీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ ఓటర్ల గణనం జరుగుతుందండి. ఇది టైం బౌండ్ కార్యక్రమం కాబట్టి రేపటి రోజున అంటే 7వ తారీఖు వరకు ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ దీని గురించి ఇప్పుడు క్షేత్ర పరిశీలన భాగంగా ఒకసారి వచ్చి విజిట్ చేయాలని ఎంత తెలియాలని అంటే అక్కడ బదులు మా సిబ్బంది మార్పుటి ఇస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే బీసీ ఓటర్లను బ్లాక్ కలర్ పెన్తో మార్పడం చేయడం, అలాగే ఎస్సీ ఓటర్లది రెడ్ కలర్ పెన్తో, మరియు ఎస్టీ ఓటర్లను గ్రీన్ కలర్ పెన్తో, ఉమెన్ మహిళా ఓటర్లను మాత్రం తప్పనిసరి రౌండప్ చేసుకుంటూ మరి ఎస్సీయా, బీసీయా, క్లాస్ పరంగా, కమ్యూనిటీ పరంగా గణనం చేసుకుంటూ జరుగుతుందంటే ఈ ప్రక్రియ వరకు మొన్ననే మొదలు పెట్టడం జరిగింది. మాకు లేటుగా ఈ ఓటర్లు తీసుకురావడం వల్ల నిన్నటి నుంచి దాదాపు ఉదయం 8 గంటల నుండి మొదలుకొని సాయంత్రం 8 గంటల వరకు మేము ఇదే ప్రక్రియ మీద చేస్తున్నాం. మా సిబ్బంది అందరూ బీసీ కానీ, ఆర్ఐ కానీ, ఆర్ఓలు కానీ మేమందరం క్షేత్ర పరిధిలో వాళ్ళ పనులు ముమ్మరంగా చేస్తున్నాం. బహుశా ఇవాళ సాయంత్రం వరకు దాదాపుగా అయిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశానుసారంగా 7వ తారీఖు అంటే రేపటి రోజుల వరకు ఇది కంప్లీట్ చేయాల్సి ఉంది కాబట్టి తప్పకుండా మేము కంప్లీట్ చేస్తామని సవినయంగా అందరికీ మనవి చేస్తూ మా సిబ్బంది క్షేత్ర పరిశీలనలో భాగంగా వాళ్ళు ప్రతి ఇంటింటికి తిరిగే భాగం క్రమంలో హౌస్ హోల్డ్స్ అందరు, ట్యాక్స్ పేయర్స్ కానీ మన హౌస్ హోల్డ్స్ అందరూ కానీ తమ సంపూర్ణ సహకారం అందించడం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల తదుపరి టార్గెట్ చెర్ల ప్రాంతమనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో సరిహద్దు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నాయి. ప్రస్తుతం జవాన్లు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండటంతో మావోయిస్టుల సేఫ్ జోన్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎవరమ్మా అది?
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఏపల్లి మండలం గుడిపల్లిలో బీజేపీ పార్టీ నిర్మాతల ఫోటోలకు పూలమాలలు వేసి బీజేపీ జెండాను ఆవిష్కరించి నాయకులు కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్. स्थापना दिवस पर हम सब ये शपथ लेते हैं कि भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व श्री नरेंद्र मोदी जी के नेतृत्व में गरीबी गंदगी जात पात भ्रष्टाचार भूख के खिलाफ जीवन भर संघर्ष करेंगे और भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी के 41वें स्थापना दिवस पर इकट्ठे हुए हैं. भारतीय जनता पार्टी को बहुत बड़े बड़े ऋषियों ने मुनियों ने जिन्होंने अपना पूरा जीवन पार्टी के लिए निछावर कर दिया ऐसे कार्यकर्ताओं ने सींचा है और बहुत बड़े दिल वाले बड़े नेताओं ने चाहे वो पंडित दीनदयाल उपाध्याय हों श्यामा प्रसाद मुखर्जी हों जिन्होंने अपना बलिदान दिया. ఛత్తీస్గఢ్ కాల్పుల ఘటన అనంతరం రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ని నక్సలైట్లు తీసుకెళ్లారని స్వయంగా జర్నలిస్టులకు సమాచారం ఇవ్వగా ఒక్కసారిగా కుటుంబ సభ్యుల్లో సంతోషంతో పాటు నక్సల్స్ చెరలో బందీగా ఉన్నాడనే భయం చోటు చేసుకుంది. రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ అంకుల్ ప్లీజ్ మా నాన్నని వదిలిపెట్టండి అని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching T5 channel.